కొన్నది 2013లో కురిసిన వర్షపాతం కంటే ఎక్కువ నమోదైనట్టు తెలిపింది. అధిక వర్షాలతో స్టేట్లోని ప్రాజెక్టులు ఓవర్ఫ్లో అవుతున్నాయి. కడెంగ్ ప్రాజెక్ట్ డేంజర్ జోన్లో ఉన్నది. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోతున్నాయి. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ములుగు జిల్లా వెంకటాపూర్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ హిస్టరీలో ఇంతటి వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. తెలంగాణ రాష్ట్రంలో వరుణుడి ప్రతాపంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోతున్నాయి. చాలా వరకు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాజెక్టులు గేట్లు తెరుచుకుంటున్నాయి. ములుగు జిల్లా వెంకటాపూర్లో రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా గడిచిన 24 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ హిస్టరీలో 24 గంటల్లో ఇంతటి వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. వాజేడులో 51 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 61, కరీంనగర్ జిల్లాలో 39 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుండి ఆరా తీశారు. జిల్లా మంత్రులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం నుంచి 11.56 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లాకు కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి జిల్లాకు గౌతమ్, నిర్మల్ జిల్లాకు ముషరఫ్ అలీ, మంచిర్యాల జిల్లాకు భారతి, పెద్దపల్లి జిల్లాకు సంగీత సత్యనారాయణ, ఆసిఫాబాద్ జిల్లాకు హనుమంతరావును నియమించారు.